హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో స్టూడెంట్స్ అందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లన్నీ వరుసగా రావడం జరుగుతుందండి. సో తెలంగాణ స్టేట్లో కానీ అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయి. సో దీంట్లో భాగంగా గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ మెయిన్ కీ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ ఎకనామిక్స్ అండి. సో దాంట్లో భాగంగా మన అల్లాడి అంజయ్య సార్ గారు మనకు స్పెషల్ ఎకానమీకి సంబంధించి కోర్సును తీసుకొని రావడం జరిగిందండి. ఈ కోర్సు అమౌంట్ కేవలం 1499 రూపాయలు మాత్రమే అండి. దీనికి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. సో నూతన సిలబస్ ఆధారంగా అత్యంత ఇంపార్టెంట్ బిట్స్తో, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మన యాప్ అందుబాటులో ఉందండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీరందరూ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసులు వినండి, మంచి స్కోర్ సాధించండి. సో ఆఫర్ అనేది 1499 రూపాయలు మాత్రమే అండి. క్లాసెస్ వినండి. సో స్టూడెంట్స్ ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మీకు స్క్రీన్ పైన కనిపించినప్పుడు ఖచ్చితంగా వీటిని స్క్రీన్షాట్ పెట్టుకొని మీ నోట్స్లో మీరు కాపీ చేసుకోండి. మంచి మంచి బిట్స్ మీకోసము, ఇవి నేను స్పెషల్గా మీకోసము ఈ బిట్స్ అన్ని రాయడం జరుగుతుందండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షను ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్, చూడండి మన కింద నుంచి పైకి వెళ్దామండి, అంటే ఫిఫ్త్ ఆప్షన్ నుంచి ఫస్ట్కి వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ లేదంటే తెలిసిన వాటిని మ్యాచ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరంటారట అంటే కే శివన్ అంటారండి. కే శివన్, ఓకే, ఈయన ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగింది గతంలో. నెక్స్ట్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇది అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరట అంటే అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం అండి. సో అబ్దుల్ కలాం గారికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు ఎందుకు వచ్చిందంటే అగ్ని, పృథ్వీ, నాగ్ ఇలాంటి మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఇన్వెంట్ చేయడం జరిగింది. అవి భారతదేశంలో కీ రోల్ అంటే భారత రక్షణ రంగంలో అవి చాలా అత్యంత కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. వీటి తయారీ వెనకాల అబ్దుల్ కలాం కృషి, ఆయన కృషి చాలా ఉంది కాబట్టి ఆయనని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుందండి, ఓకేనా. నెక్స్ట్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ఇది చాలామంది తెలియదండి, టెస్సీ థామస్ అండి, టెస్సీ థామస్. సో చూడండి, ఆప్షన్ ఈ అనేది, చూడండి ఒక్కసారి థర్డ్ ఆప్షన్ అనేది ఆప్షన్ ది ఈ ఉండాలండి. సో ఫోర్త్ ఆప్షన్ ఎఫ్ అండి. సో ఫిఫ్త్ ఆప్షన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే కే శివన్. సో ఈ మూడు చూసుకొని మనం ఆన్సర్ పెట్టేయచ్చండి. మొత్తం 5కు 5 మనకు తెలియాల్సిన పని లేదు, కనీసము 2 నుంచి 3 తెలిసినా కానీ ఆన్సర్ పిక్ చేయొచ్చని చెప్పడానికి ఈ క్వశ్చన్ మీకోసం తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్, చూడండి ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎవరట అంటే హోమీ జయంగిర్ బాబా అండి. అంటే భారత అణు పరీక్షల ప్రోగ్రామ్ అంటే అణు పరీక్షల పితామహుడు ఎవరట అంటే భారత అణు పరీక్షల పితామహుడు ఎవరట అంటే హోమీ జయంగిర్ బాబా అండి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎవరట అంటే విక్రమ్ సారాభాయ్ అండి. సో విక్రమ్ సారాభాయ్ ఇండియాలో ఇస్రో స్థాపనకి చాలా కృషి చేయడం జరిగిందండి. ఇస్రో స్థాపించింది, ఇస్రో అనేది 1969 ఆగస్టు 15న ఇస్రోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో అనేది బెంగళూరులో ఉంటుందండి, ఓకేనా. ఇస్రో అనేది బెంగళూరులో ఉంటుందండి, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి అనేది మన క్వశ్చన్కి ఆన్సర్, చాలా ఇంపార్టెంట్. మరి రీతు ఖరీదలు ఎవరు, రీతు ఖరీదలు ఎవరంటే మామ్ అంటారండి. మాస్ ఆర్బిటాల్ మిషన్లో కీ రోల్ ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి చంద్రయాన్ 2లో కూడా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రయాన్ 3లో కూడా ఆమె కీ రోల్ ప్లే చేయబోతుంది. ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉమెన్ రీతు ఖరీదల్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిసెంబర్ 24, 2022 క్రింద ఆహార మరియు వినియోగదారుల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ కన్జ్యూమర్స్ మినిస్ట్రీ అండి, ఓకేనా, కన్జ్యూమర్స్. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి వివరాలు తెలియజేసేలా రూపొందించిన పోర్టల్ ఏది? చూడండి ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, రైట్ టు రిపేర్ అండి. సో రైట్ టు రిపేర్ అనే ఏదైతే పోర్టల్ ఉందో చూడండి, దాని ఆహార మరియు వినియోగదారుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ రెండు కలిసి కృషి చేసి దీని ఈ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందామండి, కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది
వాళ్ళ దగ్గరనే ఆ సమాచారం ఉంటుందండి. రీసెంట్గా చూడండి, సెల్ ఫోన్ గురించి కూడా ఇష్యూ వచ్చిందండి. అన్ని రకాల ఫోన్లకు ఒకే ఛార్జర్ ఉండేలా, ఒకే రకమైన ఛార్జర్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సపోజ్ ఐఫోన్ ఉందండి, ఐఫోన్ తీసుకున్నట్లయితే భారతదేశంలో ఐఫోన్ రిపేర్ సెంటర్ అనేది ఐఫోన్ వాళ్ళకు సంబంధించిన యాప్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన పాయింట్స్ దగ్గర మాత్రమే ఉండేయండి, వేరే దగ్గర అవైలబుల్గా ఉండేయండి. కాబట్టి అన్ని రకాల వస్తువులకు సంబంధించిన రిపేరింగ్ ఐటమ్స్ అనేది అన్ని ప్రదేశాల్లో దొరకాలి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రేత ప్రభుత్వం అనేది ఈ పోర్టల్ తీసుకొని రావడం జరిగిందండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళ ఏందా ఏం చేస్తారట అంటే వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించిన వస్తువులు కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే దొరికే విధంగా, వాళ్ళ దగ్గర మాత్రమే విధంగా లభించే విధంగా చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి కన్జ్యూమర్స్కి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టడం కోసము మెరుగైన సేవలు వినియోగించుకునేలా వినియోగదారులకి అవకాశం కల్పించడం కోసం ఈ పోర్టల్ అనేది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అండి, అంటే భారత్లో తయారీ. మేక్ ఇన్ ఇండియా అంటే భారత్లో తయారీ అండి. ఈ 2014 అక్టోబర్ నెలలో అక్టోబర్ 24వ తేదీన నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా అనేది 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి. నవంబర్ 15 డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, అంటే భారతదేశాన్ని డిజిటల్గా మార్చడం, అంటే ఎలక్ట్రానిక్ ఇండియాగా మార్చడం అండి. అంటే పేపర్లెస్, అదేవిధంగా అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా భారతదేశాన్ని అడ్వాన్స్ కంట్రీగా మార్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈ కన్జ్యూమర్ హ్యాపీ పోర్టల్ అనేది ఇలాంటిది ఏం లేదండి, ఓకేనా? సో దీనికి ఆన్సర్ మాత్రం ఆప్షన్ 1 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల శిక్షణా కేంద్రాన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించింది ఎవరు? ఎవరట అంటే చూడండి, భారత ప్రస్తుత చీఫ్ జస్టిస్ అంటే సిజేఐ అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల శిక్షణా కేంద్రం అంటే అంటే లాయర్స్ అదేవిధంగా జడ్జెస్కి సంబంధించి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మంగళగిరిలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన డిజిటలీకరణ అంటే అన్ని కంప్యూటరైజేషన్ చేయడం కోసం ఆచార్య నాగార్జున ఆడిటోరియంలో కూడా మరొక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేసెస్ సంబంధించి పూర్తి సమాచారం, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ప్రస్తమిస్తున్న జడ్జిమెంట్ కానీ ఈ ఫైలింగ్ విధానం ద్వారా, అంటే ఈ ఫైలింగ్ విధానం అంటే ఏంటంటే డిజిటల్ చేయడం అండి, అంటే పేపర్లెస్ అదేవిధంగా కంప్యూటరైజేషన్ చేయడం అండి. ప్రతి సమాచారం అందుబాటులో ఉండే విధంగా కంప్యూటరీకరణ చేయడం అండి, కంప్యూటరీకరణ చేయడం సంబంధించి ప్రారంభించడం జరిగిందండి. సో నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కనుక చూసినట్లయితే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈయన ఎవరట అంటే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి. నెక్స్ట్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఎవరట అంటే తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి, ఓకేనా? తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి. మరి ఆర్ వెంకటరమణి ఈయన ఎవరట అంటే ప్రస్తుతం భారతదేశానికి అటార్నీ జనరల్ ఎవరట అంటే ఆర్ వెంకటరమణి. అటార్నీ జనరల్ ఎవరట అంటే అటార్నీ జనరల్ చేసే విధి ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడుగా ఉంటారండి, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడుగా ఉండేది ఎవరట అంటే వెంకటరమణ అండి, అంటే ఇక్కడ అటార్నీ జనరల్ అండి. మరి అటార్నీ జనరల్ సంబంధించి చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలన్నీ కూడా వెంకటరమణికి, అంటే ఇక్కడ అటార్నీ జనరల్కి ఉంటాయండి, ఓకేనా? వీళ్ళ శాలరీ అలవెన్సెస్ మొత్తం కూడా కేంద్ర కేబినెట్ మంత్రికి ఉండే అర్హతలన్నీ హోదాలన్నీ వీళ్ళకి దక్కుతాయండి. సో అటార్నీ జనరల్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఉందండి మనకు, ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 76వ అధికరణ, ఓకేనా? 76వ అధికరణ అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుందండి. సో మరి ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరట అంటే ఎంసీ శెతల్వాడ్ అండి. ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసీ శెతల్వాడ్ అండి. ఎంసీ శెతల్వాడ్ అటార్నీ జనరల్గా కాకుండా అదేవిధంగా ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా? మరి కేంద్రానికైతే కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ అండి, రాష్ట్ర ప్రభుత్వానికైతే మాత్రం అడ్వకేట్ జనరల్ అంటారండి. అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
న్యాయ సలహాదారుడు అడ్వకేట్ జనరల్, ఈయనకు సంబంధించిన ఆర్టికల్ అనేది 165 అధికరణ 165. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సింపుల్గా సిఈవిసి అంటామండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా ఎవరు నియమితులయ్యారు తాత్కాలికంగా అండి? అంటే తాత్కాలికంగా అపాయింట్ చేయడం జరిగింది. మరి సిబిసి చూడండి, సిబిసి అనే పదవిని ఎప్పుడైతే ఏర్పాటు చేసినట అంటే 1964 అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ దారులు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇవన్నీ రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం, మనము రెగ్యులర్గా వింటూనే ఉంటామండి. సో దీనికి ఆన్సర్ చూద్దాము. మరి దీనికి ఆన్సర్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అండి. ఓకేనా? సో ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే అండి. మరి ఎవరి స్థానంలో రావడం జరిగిందట అంటే సురేష్ ఎన్ పాటిల్ ప్లేస్లో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా నియమితులు కావడం జరిగింది. చూడండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటున్నాం కదా, మరి వీళ్ళు ఎవరిని అపాయింట్ చేశారట అంటే రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుందండి. మరి రాష్ట్రపతి డైరెక్ట్గా అపాయింట్ చేయరండి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో గల కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో గల కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి వీరిని అపాయింట్ చేయడం జరుగుతుంది, వీరిని అపాయింట్ చేయడం జరుగుతుందండి. మరి నిట్టూరు శ్రీనివాసరావు ఎవరట అంటే ఫస్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ అండి. మరి చూడండి, జనరల్ అనిల్ చౌహాన్ ఎవరట అంటే ప్రస్తుత మరియు రెండవ సిడిఎస్ అండి. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్. సో ఫస్ట్ చూడండి, సెకండ్ సిడిఎస్ అంటున్నాం కదా, మరి ఫస్ట్ సిడిఎస్ ఎవరట అంటే జనరల్ బిపిన్ రావత్ అండి. చాలా మందికి తెలిసిన వ్యక్తి అయినే జనరల్ బిపిన్ రావత్ అండి. అయితే జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో ఈయన విమాన ప్రమాదంలో మరణించడం జరిగిందండి. ఓకేనా? విమాన ప్రమాదంలో మరణించాడు. 2021 December 8th ఈయన మరణించడం జరిగింది. సో ఫస్ట్ సిడిఎస్ అండి. మరి సెకండ్ సిడిఎస్ ఎవరట అంటే అనిల్ చౌహాన్ అండి. మరి సిడిఎస్కి ఏంటంటే అంటే 4 స్టార్స్ ర్యాంక్ ఉంటుందండి. మరి సిడిఎస్ ఏం చేస్తారట అంటే భారతదేశానికి సంబంధించి యుద్ధాలు సంభవించినప్పుడు జనరల్గా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆర్మీ వేరు, నేవీ వేరు, ఎయిర్ ఫోర్స్ వేరు, ఈ ముగ్గురు కూడా దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తారు. కాకపోతే ఈ ముగ్గురు మధ్య బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఈ ముగ్గురిని కూడా అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసే వ్యక్తి సిడిఎస్ అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. సో సిడిఎస్ అనేది ఈ పదవీ కాలము 3 సంవత్సరాలు ఉంటుందండి. 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే ఏది ముందొస్తే అదండి. ఒక వ్యక్తి సపోజ్ 60 సంవత్సరాల వయసులో సిడిఎస్గా అపాయింట్ అయ్యింది అనుకోండి, 3 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలండి. లేదా 65 సంవత్సరాల వయసు వచ్చిందనుకోండి, దానికంటే అంటే 3 సంవత్సరాల పదవీ కాలం కంటే ముందు 65 సంవత్సరాల వయసు వస్తే ఆటోమేటిక్గా ఆయన పదవిని కోల్పోవడం జరుగుతుందండి. మరి రాష్ట్రపతి ఇతని పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. మరి ఎవరి సలహా మేరకు పొడిగిస్తారట అంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి మరి ప్రధాని సలహా మేరకు, సూచన మేరకు పొడిగించడం జరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అనిల్ చౌహాన్ చాలా చాలా ఇంపార్టెంట్, బిపిన్ రావత్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్మట్టి, జనరల్గా ఆల్మట్టి అని ప్రొనౌన్స్ చేయాలండి, కజకిస్తాన్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఎవరట అంటే జోంగి అండి. జోంగి ఏ దేశం అట అంటే చైనా దేశం అండి. ఓకేనా? సో చైనా దేశం. నెక్స్ట్ దినారా చూడండి, ఈమె స్వర్ణ పథకం సాధించడం జరిగిందండి. అదేవిధంగా దినారా ఇది కజకిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి, కజకిస్తాన్ దేశం అండి. ఈ దినారాకు రజత పథకం రావడం జరిగిందండి, రజత పథకం. ఓకేనా? సో రజత పథకం రావడం జరిగింది. సవితశ్రీ ఈమె భారతదేశానికి సంబంధించిన క్రీడాకారిణి, ఇండియా అండి. ఈమెకి కాంస్యం రావడం జరిగిందండి, కాంస్య పథకం రావడం జరిగింది. మరి కోనేరు హంపి ఏంటంటే ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో బ్లిడ్జ్ అండి. ఓకేనా? బ్లిడ్జ్. మరి ఇది ఎక్కడ జరిగిందట అంటే ఇది కూడా ఆల్మట్టిలోనే జరిగిందండి. బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో రజత పథకం గెలుచుకోవడం జరిగిందండి, బ్లిడ్జ్. చూడండి బ్లిడ్జ్.
ఓకేనా? వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కోనేరు హంపి రజత పథకం సాధించడం జరిగిందండి. కజకిస్తాన్ దేశంలోని ఆల్మటి అనే నగరంలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 12, 2023 చూడండి, జనవరి 12, 2023 జాతీయ యువజన దినోత్సవ ఉత్సవాలు ఎక్కడ ప్రారంభించనున్నారు? అసలు దానికంటే ఆన్సర్ కంటే ముందు చూద్దామండి, జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడట అంటే, చూడండి జనవరి 12 ఆల్రెడీ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి జనవరి 12 రోజే ఎందుకట అంటే, చూడండి స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా, స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటామండి. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 1995 నుంచి అండి. 1995 నుంచి స్వామి వివేకానంద పుట్టినరోజుని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామండి. ఓకేనా? మరి చూడండి, ఇది ఎక్కడ జరగబోతుందట అంటే హుబ్బల్లి ధర్వాడి అండి. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందట అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఎస్, మరి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం అంటున్నాం, నేషనల్ యూత్ డే. మరి ఆగస్టు 12 ఏంటట అంటే, ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్టు 12. మరి ఆగస్టు 12కు మరొక స్పెషాలిటీ కూడా ఉందండి, నేషనల్ ఎలిఫెంట్స్ డే అండి. అంటే ఏనుగుల దినోత్సవం అండి, నేషనల్ ఎలిఫెంట్స్ డే. భారత జాతీయ జంతువు ఏంటట అంటే రాయల్ బెంగాల్ టైగర్ అండి. మరి భారత జాతీయ వారసత్వ జంతువు, నేషనల్ హెరిటేజ్ యానిమల్, వారసత్వ జంతువు ఏనుగండి. అదేవిధంగా భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం యొక్క చిహ్నం అనేది ఐరావతం అంటారండి, అంటే ఏనుగు అండి. భారత రాజ్యాంగ చిహ్నం ఏనుగు, దాన్ని ఏనుగు అనకుండా ఐరావతం అని చెప్తామండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బెలగావి. మరి బెలగావి ఏంటంటే అంటే, చూడండి బెలగావి ఇష్యూ ఇప్పుడు ఇండియా వైడ్ న్యూస్లో ఉందండి, ఒక వివాదం జరుగుతుందండి. యాక్చువల్గా ప్రస్తుతం బెలగావి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందండి. వాస్తవానికి 1956 రాష్ట్రాల పునర్విభజన తర్వాత కర్ణాటకలో చేర్చడం జరిగిందండి. బట్ ఇక్కడ అత్యధికంగా మరాఠీ భాష మాట్లాడే వాళ్ళే అధికంగా ఉన్నారండి. మరాఠీ భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు, కానీ ప్రాంతం మాత్రం కర్ణాటకలో ఉంది. సో రెండు రాష్ట్రాలు కూడా, కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ రెండు రాష్ట్రాలు కూడా బెలగావి మాదంటే మాదని ప్రకటించడం జరిగిందండి. దీనిపైన కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది, అనేకమైన ధర్నాలు, అదేవిధంగా శాంతి భద్రతలకు భంగళం కూడా కలగడం జరుగుతుందండి. చాలా ఇష్యూ జరుగుతుంది ఇండియా వైడ్, గుర్తుపెట్టుకోండి. బెలగావి ఒకప్పుడు బెల్గాం అనేవాళ్ళండి. బెల్గాం అనగానే మనకు ఒక కాంగ్రెస్ సమావేశం గుర్తు రావాలి. బెల్గాంలో 1924లో చూడండి కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఎవరున్నారట అంటే మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం అనేది 1924లో జరిగింది. అది కర్ణాటకలోని బెలగాంలో జరిగింది. బెల్గాంని ప్రస్తుతం బెలగావి అని పిలుస్తున్నారు. 1924లో ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అదే కంటోల్మెంట్ చట్టం అండి. ఆర్మీకి సంబంధించిన రక్షిత ప్రాంతం అండి, ఆర్మీకి సంబంధించిన అధికారులు ఉండే ప్రదేశం కంటోల్మెంట్ ఏరియా అంటారు. కంటోల్మెంట్ యాక్ట్ అనేది కూడా 1924 వచ్చింది. బెల్గాం సమావేశం కూడా 1924, మహాత్మా గాంధీ దానికి అధ్యక్షులుగా ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లాతూర్ అనేది మహారాష్ట్రలో ఉంటుందండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం అనేది స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అనేది మహారాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయబోతుందండి. సో అది ఎక్కడ ఉండబోతుందట అంటే మహారాష్ట్రలో లాతూర్ అండి. స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్, అంబేద్కర్ యొక్క విగ్రహం మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది, అది లాతూర్ సిటీలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, కటక్ అనేది ఒడిశాలో ఉంటుంది. సో ఇక్కడ కటక్కి రెండు బిట్స్ కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రదేశం జనవరి 23, 1891 డేట్ గుర్తుపెట్టుకోండి. పరాక్రమ్ దివాస్ అంటామండి, దాన్ని దేశ్ ప్రేమ్ దివాస్ అని కూడా అంటాం. పరాక్రమ్ దివాస్, దేశ్ ప్రేమ్ దివాస్ అని కూడా పిలుస్తామండి.
ఓకేనా? సో నేతాజీ గురించి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే కర్తవ్య పరిధిలో ఆయన స్టాచ్యూ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అది మనకు ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒడిశాలో ఇంకా కటక్లో ఏముంటుందట అంటే జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంటుందండి. జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేది కటక్ ఒడిశాలో ఉంటుందండి. మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుందట అంటే ఫిలిప్పైన్స్లోని మనీలా అండి. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలాలో ఉంటుందండి. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా. మనీలా అనగానే ఇంకొక బిట్టు కూడా గుర్తురావాలండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా మనీలా. ఇది గుర్తుపెట్టు, మనీ డబ్బులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్యాంకు డబ్బులు గుర్తుపెట్టుకోండి. సో ఓకే స్టూడెంట్స్, ఒక మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే మన క్లాసులు రెగ్యులర్గా ఫాలో కాండి, రెగ్యులర్గా వినండి. మీకు అన్ని బిట్స్ కూడా 360 డిగ్రీస్లో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఒక్కసారి మీరు రెగ్యులర్గా మన క్లాసెస్ కనుక ఫాలో అయితే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయండి. సో మీకు చదవకుండా గుర్తుండే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మా క్లాసులు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సో జతపరచండి. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన బిట్ అండి. అడిగే అవకాశం ఉంది కాబట్టి తీసుకొని రావడం జరిగింది. చూడండి, నో స్పిన్. ఒకసారి ఆప్షన్స్ చూడండి ఫస్ట్, రచయితలు, ఆథర్స్, ఓకేనా? ఒకసారి రచయితలు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. రచయితలు, ఎస్ చూడండి, డీగో మారడోనా, మిల్కా సింగ్, షేన్ వార్న్, పీలే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్. ఇక్కడ చూసుకుంటే క్రికెటర్స్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండరండి. డీగో మారడోనా, ఈయన ఏ దేశం అంట అంటే అర్జెంటీనా అండి. అర్జెంటీనా దేశము, డీగో మారడోనా అర్జెంటీనా దేశము, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం అండి. ఎస్, నెక్స్ట్ మిల్కా సింగ్, ఇండియన్ అథ్లెట్ అండి, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అండి, రన్నింగ్ అండి. ఈయన పైన సినిమా కూడా రావడం జరిగింది, బాగ్ మిల్కా బాగ్ అనే సినిమా కూడా రావడం జరిగింది. బాగ్ మిల్కా బాగ్ సినిమా రావడం జరిగింది. దాంట్లో హీరోగా యాక్ట్ చేసింది ఎవరట అంటే ఫరాన్ అక్తర్ అండి. ఫరాన్ అక్తర్ చూడండి, చాలా మంచి మూవీ అండి. నెక్స్ట్ షేన్ వార్న్, సో ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన క్రికెటర్ అండి. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన క్రికెటర్. అదేవిధంగా ప్రపంచంలో టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా వికెట్ తీసిన ఫస్ట్ బౌలర్ మురళీధరన్ అండి. ప్రపంచంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ మురళీధరన్, శ్రీలంక దేశం. రెండవ బౌలర్ ఎవరట అంటే అత్యధికంగా వికెట్ తీసింది షేన్ వార్న్, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన బౌలర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన చనిపోవడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ముగ్గురు కూడా చనిపోవడం జరిగిందండి. నెక్స్ట్ పీలే, ఈయన ఎవరట అంటే ఫుట్బాల్ ప్లేయర్. సో రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఇక్కడ డిగో మారడోనా ఫుట్బాలు, అదేవిధంగా పీలే కూడా ఫుట్బాల్ అండి. ఈ పీలే బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి, బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన మరణించడం జరిగింది. ఈయన గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ అండ్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెటర్స్, మనందరికి మాజీ కెప్టెన్స్, ఇండియన్ లెజెండరీ క్రికెటర్స్. ఎస్, మరి చూడండి, నో స్పిన్. స్పిన్ అనగానే బౌలింగ్ కదండి, క్రికెట్ కాబట్టి ఇక్కడ బౌలింగ్ వేసే వ్యక్తి ఎవరో చూసుకుంటే షేన్ వార్న్ అండి. సో సి అండి. సో వన్ ఆప్షన్ సి రావాలండి. ఇట్లా చూసుకుంటే ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చండి. ఎలిమినేషన్ త్రూ చేస్తేనే బాగుంటుందండి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, మై లైఫ్ అండ్ ది బ్యూటిఫుల్ గేమ్ అండి. సో మై లైఫ్ అండ్ ది బ్యూటిఫుల్ గేమ్ ఎవరట అంటే పీలే అండి. పీలే సంబంధించిన పుస్తకం అండి ఇది, ఆటోబయోగ్రఫీ అండి. పీలే ఆటోబయోగ్రఫీ. ఇక్కడ నో స్పిన్ కూడా ఆటోబయోగ్రఫీ అండి, ఆత్మకథ అంటామండి. ఆత్మకథ, బయోగ్రఫీ అంటేనేమో ఇతరులు రాస్తారండి, బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళు రాసేదాన్ని బయోగ్రఫీ అంటాం. ఆటోబయోగ్రఫీ అంటే తనకు తానుగా రాయడాన్ని ఆత్మకథ అంటారండి. ఆత్మ, తనకు తాను రాయడం, ఆటోబయోగ్రఫీ రాయడం అంటే ఇక్కడ ఆటోబయోగ్రఫీ అండి. నెక్స్ట్, ఎల్ డీగో, డీగో మారడోనా. పేరులోనే ఉందని అర్థం చేసుకోవచ్చు, డీగో మారడోనా అండి. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి మారడోనా. నెక్స్ట్, ది రేస్ ఆఫ్ మై లైఫ్. రేస్ అంటే పరిగెత్తడం అండి, ఒక ట్రాక్ అండి. అట్లా తీసుకుంటే ఆటోమేటిక్గా కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుందండి. మిల్కా సింగ్ అండి. ద నైస్ గై ఊ పినీషుడ్ వెల్. చూడండి, నైస్ గై అనే పేరు ఎవరికి ఉందట ఇద్దరిట్లో అంటే రాహుల్ ద్రావిడ్కనే చెప్పొచ్చు అండి. ఎలాంటి వివాదాలు లేకుండా కెరియరు పూర్తిగా, వివాదాలు లేకుండా తన కెరియర్ని అద్భుతంగా ఫినిష్ చేసుకోవడం జరిగింది రాహుల్ ద్రావిడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టే చూడండి, నో స్పిన్, షేన్ వార్న్, సి అండి. ఇక్కడ కూడా సి ఉందండి, తర్వాత డి, తర్వాత ఏ. చూడండి, తర్వాత చూడండి, డిగో మారడోనా అనగానే మనకు ఏ ఆప్షన్ అండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఉండాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమైనా ఆన్సర్గా చెప్పొచ్చు. మరి సచిన్ టెండూల్కర్ సంబంధించిన ఆత్మకథ ఏంటంటే ఈయన పైన ఒక సినిమా కూడా రావడం జరిగింది. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ సంబంధించి ప్లేయింగ్ ఇట్ మై వే ఆయన ఆటోబయోగ్రఫీ, సారీ ఈయన బయోగ్రఫీ అండి. ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ సంబంధించిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్,
G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్ సెక్రటేరియట్ గా ఏ సంస్థ పేరు పెట్టబడింది? డైరెక్ట్ చూడండి, కొన్ని కీవర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ ఎవరైతే కరెక్ట్ గా క్వశ్చన్ చదువుతారో ఆన్సర్ తెలియకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఐఐటీలు అంటే ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సైన్స్ అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి సైన్స్ అనే పదం వచ్చిన ఆప్షన్ చూడండి ఒకసారి. ఐఎస్సీ బెంగళూరు, ఎస్, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం, అందరికీ తెలిసిన మ్యాటరే. ఇక్కడ G20 సమావేశాలు 2023లో భారతదేశంలో జరగబోతున్నాయి. ప్రస్తుతం G20 అధ్యక్ష బాధ్యతలు భారతదేశం స్వీకరించడం జరిగింది December 1 నుంచి. కాబట్టి ఈ వచ్చే సంవత్సరానికి సంబంధించి, G20కి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా మనం ఒక స్పెషల్గా నోట్స్లో రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఒక్కటి కాదు, చాలా ఎగ్జామ్స్లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి G20 ఆవిర్భావం, G20లోని దేశాలు, G20లో ఉండే సంస్థ ఏంది, గతంలో ఎక్కడ జరిగింది, మొదట్లో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, భారతదేశంలో ఎన్నిసార్లు జరిగింది, ఇలాంటి సమాచారం మొత్తం కనుక మనం తీసుకున్నట్లయితే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా G20కి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించి మనం ఒక వీడియో ఇవ్వడానికి కూడా ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో పట్టణ సేవలను మెరుగుపరచడానికి భారతదేశం ఏ సంస్థతో యుఎస్డి అంటే యుఎస్ డాలర్స్ అండి అంటే మనీ 125 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది, అంటే రుణం తీసుకోవడం అండి. ఎస్, చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటట అంటే ఏడీబీ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి తమిళనాడులోనే ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేసినట్ట అంటే భారతదేశంలో అత్యధికంగా పట్టణాలున్న రాష్ట్రం అండి. ఎక్కువ టౌన్స్ ఉన్న స్టేట్ తమిళనాడు అండి. More than 800 towns ఉన్నాయండి, దాదాపు 730 towns ఉన్నాయండి. భారతదేశంలో అత్యధికంగా టౌన్స్ ఉన్న స్టేట్ తమిళనాడు అండి. అదేవిధంగా టౌన్ పాపులేషన్ అత్యధికంగా పర్సంటేజ్ ఉంది మాత్రం గోవా అండి. గోవా అండి. ఓకేనా? అదేవిధంగా పట్టణ జనాభా అధికంగా ఉన్న నగరం ఏంటంటే నగరం ముంబై అండి. ఓకేనా? ముంబై అండి, పట్టణం అంటే ముంబై అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, చూడండి ఏడీబీ అంటారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. మనీలా అండి, మనీలా ఎందుకు ఇలా రాస్తున్నా అంటే చూడండి, మనీ అంటే డబ్బు, డబ్బులు బ్యాంకులో ఉంటాయి. ఆ బ్యాంక్ ఎక్కడుందట అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా, ఫిలిప్పైన్స్ అండి. ఫిలిప్పైన్స్ మనీలా అనగానే ఇందాక కూడా డిస్కషన్ చేసుకున్నామండి, అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా మనీలా ఉంటుంది. ఇది ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుంది అండి. ఫిలిప్పైన్స్ దేశము. నెక్స్ట్ చూడండి, ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఇది 2016లో ప్రారంభించడం జరిగింది. 2016లో ఎక్కడ ఉంటుందట అంటే ఇది బీజింగ్లో ఉంటుందండి. బీజింగ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? చైనా దేశం అండి. చూడండి, ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. అయితే చైనా ఏం చేసిందట అంటే ప్రపంచ శక్తిగా ఎదగడం కోసం చైనా అనేక రకాలుగా కృషి చేస్తుందండి. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకుంటుంది, అమెరికాను దాటి ప్రపంచంలో నెంబర్1 కంట్రీగా ఎదగాలని చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాంట్లో భాగంగా వరల్డ్ బ్యాంకింగ్ అగనేస్ట్గా, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంకింగ్ అగనేస్ట్గా చైనా ఏఐఐబిని స్థాపించడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్లో అత్యధికంగా ఫండింగ్ చేసే దేశం అమెరికా అండి. సో అమెరికాని దాటి ఫండింగ్ చేయడం అసాధ్యం కాబట్టి తానే సొంతగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో 100కు పైగా దేశాల సభ్యత్వాలు ఉన్నాయండి. 37 దేశాలతో ప్రారంభిస్తే ప్రస్తుతం 100 దేశాల పైగా సభ్యత్వం ఉంది. అత్యధికంగా ఫండింగ్ చేసేది చైనా దేశము. మరి ఏఐబి అనేది బీజింగ్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శక్తిగా ఎదగడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. బీజింగ్లో ఉంటుంది, చైనా అండి. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందట అంటే వాషింగ్టన్ అండి. వాషింగ్టన్ అని ఎందుకు రాస్తున్నాడంటే మీకు ఆల్రెడీ చెప్పిన, వాషింగ్టన్లో టన్నుల కొద్ది డబ్బులు ఉంటాయండి. వాషింగ్టన్ అమెరికాలో ఉంటుంది, అమెరికాలో వాషింగ్టన్లో టన్నుల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఐబీఆర్డీ కానీ, అర్థం చేసుకోండి, వరల్డ్ బ్యాంక్ కానీ ఐబీఆర్డీ కానీ అంటే అంతర్జాతీయ సంస్థల్లో మనీ అనగానే గుర్తొచ్చేది వాషింగ్టన్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో గుర్తు లేకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టేయకంటే కొంచెం రిలేటెడ్ ఆన్సర్ పెడితే మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, డబ్ల్యూఈఎఫ్ 1971లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. వరల్డ్
ఎకనామిక్ ఫోరం, ఇది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎక్కడుంటుంది డబ్ల్యూఎఫ్ చూడండి, స్విట్జర్లాండ్లో దావోస్లో ఉంటుందండి. దావోస్ స్విట్జర్లాండ్, దావోస్ అంటే స్విట్జర్లాండ్ ఉంటుందండి. చాలా 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 ఇంపార్టెంట్, డబ్ల్యూఎఫ్ స్విట్జర్లాండ్లోని దావోస్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఒక పర్వతాల్లో, కొన్ని పర్వతాల్లో జరుగుతుందండి, వాటిని ఆల్ప్స్ పర్వతాలు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ చాలా ఎగ్జాంపుల్ ఆల్ప్స్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఆమోదించబడింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అండి. చూడండి, ఆన్లైన్ గేమ్స్ అనేది ఈ మధ్యలో రెగ్యులర్గా న్యూస్లో ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటికి సంబంధించి బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆన్లైన్ గేమింగ్లో భాగంగా ఏంటంటే ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయండి. మనం రెగ్యులర్గా పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఒక అబ్బాయి ఆన్లైన్ గేమ్ ఆడతాడు, గేమ్ ఆడడం వల్ల 50 లక్షలు ఇట్లా కోల్పోవడం జరిగిందని చూస్తాం. ఇలాంటి వాటిని అరికట్టడం కోసం, ఆన్లైన్ గేమింగ్ మోసాలు అరికట్టడం కోసం, ఆన్లైన్ గేమింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం, అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ గేమింగ్కు కేంద్ర నోడల్ ఏజెన్సీగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని మ్యాప్ చేయడానికి గూగుల్ నిధులు సమకూర్చిన డిజిటల్ ప్రాజెక్ట్ ఏంటండి? ప్రాజెక్ట్ పేరు ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ప్రాజెక్ట్ వాణి అండి. చాలా ఇంపార్టెంట్, ఇలాంటి పోర్టల్స్ కానీ యాప్స్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, భారతదేశంలో భాషా వైవిధ్యాన్ని మ్యాప్ చేయడం కోసం అంటే లాంగ్వేజ్ డైవర్సిటీ అండి. సో భారతదేశంలో 1600కు పైగా భాషలు ఉన్నాయండి. మాండలికాలు ఉన్నాయండి. కానీ భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు కేవలం 22 మాత్రమే. ఎస్, అయితే భాషల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అంటే భాగం అనేది 17వ భాగం అండి. చూడండి, ఈ 1+7 రెండు కలిపితే 8 కదండి. అంటే షెడ్యూల్స్లో 8వ షెడ్యూల్ అనేది భాషల గురించి తెలియజేస్తుందండి. సో భారతదేశానికి జాతీయ భాష లేదండి, కానీ అధికార భాష మాత్రమే ఉందండి. అధికార భాషగా ఇంగ్లీష్ హిందీని తీసుకోవడం జరుగుతుందండి. కానీ భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇంగ్లీష్ భాష లేదు. అంటే భారతదేశంలో భాష వైవిధ్యాన్ని కాపాడడం కోసము, లిపిలను కాపాడడం కోసము భారత ప్రభుత్వం గూగుల్ సంస్థతో డిజిటల్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో రీసెంట్గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి కూడా భారతదేశానికి రావడం జరిగింది. మరి గూగుల్ సంస్థను ఎప్పుడు స్థాపించారట అంటే 1998 అండి. గూగుల్ సంస్థను స్థాపించింది 1998. ప్రస్తుతం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అండి. మరి గూగుల్ సంబంధించి 1998 అంటున్నాం కదా. ఎస్, మరి గూగుల్ స్థాపకుడు ఏంటంటే లారీ పేజ్ అనే వ్యక్తి గూగుల్ ఫౌండర్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డక్స్ అనేది ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న చెల్లింపుల మోసాలకు సంబంధించి రిపోర్టింగ్ మాడ్యూల్? డక్స్ చూడండి, ఆన్సర్ ఏంటంటే అంటే ఆర్బీఐ అండి. చూడండి, ఈ మధ్యలో ఆన్లైన్ మోసాలు చాలా అధికమైపోయినాయండి, రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూ ఉంటామండి. సో వాటికి సంబంధించి ఏంటంటే డక్స్ అనే పోర్టల్ని, అదేవిధంగా రిపోర్టింగ్ మాడ్యూల్ని ఆర్బీఐ తీసుకొని రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ చెల్లింపుల మోసాలను సంబంధించి వాటిని అరికట్టడం కోసం, మానిటర్ చేయడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన రిపోర్టింగ్ మాడ్యూల్ డక్స్ అండి. సో ఆర్బీఐ చూడండి, ఆర్బీఐ అనేది ఎప్పుడు ఏర్పడదట అంటే ఆర్బీఐ యాక్ట్ అనేది 1934 అండి. ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంటే యాక్ట్ ఏమో 1934 అండి, ఏర్పాటైంది మాత్రం 1935లో అండి. ఎక్కడ ఏర్పాటు చేసిరట అంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మొదట్లో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే 1937లో ముంబాయి హెడ్ క్వార్టర్గా మారింది. యాక్ట్ అనేది 1934, ఏర్పాటైంది 1935, కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. 1937లో హెడ్ క్వార్టర్గా ముంబైగా మార్చడం జరిగింది. మరి ఆర్బీఐ ఏ కమిషన్ సూచనల ప్రకారం ఏర్పడిందట అంటే
యంగ్ హిల్టన్ కమిటీ సూచన ప్రకారం ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో నీతి ఆయోగ్ అంటే మీకు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రావడం జరిగింది. జనవరి ఫస్ట్ 2015 నుంచి నీతి ఆయోగ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. నీతి ఆయోగ్ అబ్రివేషన్ కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో 2016 ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెబీ అండి. సెబీని 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంటుందండి. ఓకేనా? సెబీ హెడ్ క్వార్టర్ 1988లో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి అబ్రివేషన్. ఇది సెబీ అబ్రివేషన్ అండి. నెక్స్ట్ ట్రాయ్ని 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ట్రాయ్. ట్రాయ్ అనేది 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. అబ్రివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో టెలిఫోన్ రంగాన్ని నియంత్రించే సంస్థ ట్రాయ్ 1997 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్ కాంప్లెక్స్. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆఫ్ శ్రీశైలం టెంపుల్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? చూడండి, ఎవరు ప్రారంభించారో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ద్రౌపది ముర్ము. సో ద్రౌపది ముర్ము గారు 5 రోజుల శీతాకాల విడిది భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలోని బొల్లారంకి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక ప్రదేశాలు ఆమె సందర్శించడం జరిగింది. సమ్మక్క సారక్కకి సంబంధించిన జాతర జరిగే ప్రదేశాన్ని కానీ, అదేవిధంగా రామప్ప టెంపుల్ కానీ, ఇంకా అనేకమైన టెంపుల్స్ కానీ, అదేవిధంగా యాదాద్రి టెంపుల్ కానీ, శ్రీశైలం టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా శ్రీశైలం టెంపుల్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 43 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ఆఫ్ శ్రీశైలం టెంపుల్ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగిందండి. దాన్ని ప్రారంభించింది ద్రౌపది ముర్ము. భారత రాష్ట్రపతి దాన్ని ప్రారంభించడం జరిగిందండి. సాధారణంగా రాష్ట్రపతికి 2 విడిది కేంద్రాలు ఉంటాయండి. రాష్ట్రపతి విడిది కేంద్రాలు, ఫస్ట్ వేసవి విడిది కేంద్రం తీసుకున్నట్లయితే వేసవి విడిది కేంద్రము సిమ్లానండి, సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. వేసవి విడిది కేంద్రం సిమ్లాలో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ అండి. అదేవిధంగా చూడండి, శీతాకాల విడిది కేంద్రం ఏంటంటే బొల్లారం అండి. బొల్లారం ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందట అంటే తెలంగాణ స్టేట్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి, అమిత్ షా హోమ్ మినిస్టర్ అండ్ ఈయనకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత మొదటి సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అండి. సహకార మంత్రి అండి, సింపుల్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇక్కడ అమిత్ షా అండి. అమిత్ షా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నరేంద్ర మోడీ, యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ బేకల్ ఇంటర్నేషనల్ బీచ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? చూడండి, ఇవన్నీ కూడా తీర ప్రాంత రాష్ట్రాలే, ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియా కలిగిన రాష్ట్రాలు. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే కేరళ. సో ఈ బేకల్ ఇంటర్నేషనల్ బీచ్ ఫెస్టివల్ అనేది 10 డేస్ జరుగుతుంది. మరి దీన్ని ప్రారంభించింది ఎవరట అంటే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మరి బేకల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది చూడండి, కేరళ ఉండే తీరం ఏంటట అండి? ఓకేనా? మలబార్ తీరం అండి. కేరళ ఉండే తీరం పేరు ఏంటంటే మలబార్. మలబార్ తీరం ఉంటుందండి. ఓకేనా? ఓకే, మలబార్ తీరము. సో మలబార్ తీరంలో ఈ బేకల్ ఇంటర్నేషనల్ బీచ్ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకు ప్రారంభించారట అంటే కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం, అంటే సాంప్రదాయాలు సంస్కృతిని ప్రమోట్ చేయడం కోసం ఇది మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన బిట్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. ఇది క్వశ్చన్ ఆఫ్ ద డే అండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, G4, G5, G7, ITU2 క్వాడ్, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ కావాలని నేను చాలా టైం తీసుకొని మీకోసం ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా క్లాస్ ఫాలో అవ్వండి, మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన మంచి కమాండింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి. చూడండి, ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల కూటమి, యుఎన్ఓలో శాసన సభ్యత కోసం ఏర్పాటు, G7 కూటమిలో సభ్యత్వం కోసం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, రక్షణ ఆర్థిక సంబంధాలు బలోపేతం కోసం, నాటో ప్రాబల్యం తగ్గించేందుకు.
సో ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోండి, ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా G4 కంట్రీస్ అంటే ఏంది, G5 కంట్రీస్ అంటే ఏంది, G7 కంట్రీస్ అంటే ఏంది, ITU2 కంట్రీస్ అండి, క్వాడ్ కంట్రీస్, అదేవిధంగా బ్రిక్స్, ఇవన్నీ దేశాల కూటమిలు ఏవైతే ఉండేవో సభ్య దేశాలు, వాటన్నిటికి సంబంధించిన దేశాలు, ఏ దేశం ఏ కూటమిలో ఉంటుందండి, ఈరోజు మీరు చదవండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.